हेलो फ्रेंड्स मुर्कुलु लेदा जंतिकलु ఒకసారి ఇలా చేసి చూడండి. నేను చెప్పిన కోల్కల ప్రకారం ఎంత టేస్టీగా ఉంటాయంటే మంచి గుల్లగా వస్తాయండి. అస్సలు గట్టిగా రావు, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇంకా ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి, చాలా తక్కువ పీల్చుకుంటాయి ఆయిల్ కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి, మధ్యలో అలా హోల్లాగా వచ్చింది అంటే బాగా గుల్లగా వచ్చాయని అర్థం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, అస్సలు ఆయిల్ ఉండదు, చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం దీనికి కావాల్సిన కొలతలు చూద్దామండి. దీనికి రేషన్ రైస్ అయితేనే బాగుంటుందండి, మామూలు రైస్ కన్నా. మనం వండుకున్న రైస్ కన్నా రేషన్ షాప్ రైస్ అయితే బాగుంటుంది. 5 కప్స్ రైస్ తీసుకుంటే 1/2 కప్పు మినపప్పు, అంటే 10 కప్స్ తీసుకున్నానండి 1 కప్ అనమాట, అంటే కేజీకి 100 గ్రామ్స్. అంతేనండి, మనం వేయించాల్సిన అవసరం లేదు. మినపప్పుని డైరెక్ట్ రైస్లో కలిపి ఇలా మన మిల్లులో పట్టించాలి పిండిని. శనగపప్పు కూడా ఒకవేళ పప్పు ఉంటే మనం డైరెక్ట్ మినపప్పు ఎంత వేస్తున్నామో అంతే వేసి పట్టించాలి, లేదు అంటే మనం ఇలా తడుపుకునేటప్పుడు శనగపిండి కూడా కలుపుకోవచ్చు. ఇలా నేను ఒక 500 గ్రామ్స్ పిండికి 50 గ్రామ్స్, అంటే మనం మినపప్పు ఎంత వేస్తామో అంతే, ఒక 5 కప్స్కి 1/2 కప్ శనగపిండి అన్నమాట. ఇలా వేసిన తర్వాత మనం ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలండి. బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. అది వేడి చేస్తున్నప్పుడు మనం ఈ పిండిలోకి కావాల్సినవి వాము అంటారు కదా, వాము ఒక 2 టేబుల్ స్పూన్, నువ్వులు ఒక 5 to 6 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కారం కూడా మనం తినేదాన్ని బట్టి అండి, 2 to 3 టేబుల్ స్పూన్. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు, ఒక 1/2 కేజీ పిండికి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పిండిని బాగా కలుపుకోవాలి అండి. పిండిలో అన్నీ బాగా కలవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మనం వేడి చేసిన ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఆయిల్ని మరిగించాల్సిన అవసరం లేదండి, కొంచెం బాగా వేడి చేస్తే చాలు. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపిన తర్వాత ఇలా మనం చేతితో కలిపేయచ్చు. ఇలా బాగా కలిపితే ఇదిగోండి ఇలా ముద్దలాగా రావాలన్నమాట, అప్పుడు ఆయిల్ సరిపోయిందని అర్థం. ఇలా పిండి విడిపోకుండా ముద్దలాగా రావాలి. ఇప్పుడు మనం దీనికి చల్లటి వాటర్తోనే తడుపుకోవాలండి, వేడి నీళ్ళు అవసరం లేదు. చల్లటి నీళ్ళతోనే మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. మనం గోధుమ పిండి ఎలా అయితే తడుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో తడుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా తడిపి పెట్టుకోవాలి. ఇది కొంచెమే పిండి కాబట్టి మొత్తం ఒకేసారి తడిపేసుకున్నాను. మనం పిండి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం చల్లటి నీళ్ళు పోసుకుంటూ ముద్దలా చేసుకొని మళ్ళీ మురుకులు చేసుకున్న తర్వాత మళ్ళీ తడుపుకుంటే బాగా వస్తాయండి. ఎక్కువ పిండి ఉన్నప్పుడు అంత ఒకసారి తడుపుకోవద్దు. ఇలా మనం మురుకుల దాంట్లో పెట్టేసి నేనైతే ప్లేట్ పైన ఏం వత్తానండి, డైరెక్ట్ ఆయిల్లోనే వత్తేస్తాను. పిండి పైన క్లాత్తో కవర్ చేయాలండి ఆరిపోకుండా. ఇలా ఆయిల్లో మనం రౌండ్గా చుట్టేస్తే మంచి షేప్లోనే వస్తాయండి. ప్లేట్ పైన వత్తాల్సిన అవసరం అయితే లేదు, అంటే మనం స్టవ్ స్లో చేసుకొని ఆయిల్లో వత్తాలి. అప్పుడు ఆ ఫ్లేమ్ అనేది మనకి ఆ మంట పైకి రాకుండా ఉంటుంది. తర్వాత మనం ఫ్లేమ్ పెద్దగా చేసుకోవాలి. ఇలా కాల్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా, అసలు ఆయిల్ తక్కువ పీల్చుకొని చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకసారి బాగుంటాయి, చాలా బాగా వస్తాయి. Thank you for watching. Please subscribe to my channel.